అనగానే వాటిల్లో భారీగా పోషకాలు ఉంటాయని అనుకుంటాం, కానీ వాటిల్లో కొన్ని ఏ కాస్త ఎక్కువగా తీసుకున్న హాని కలిగిస్తాయంటే ఆశ్చర్యం కలుగుతుంది. కానీ వాస్తవం ఇదే. హానికారక ఆకుకూరలు కూరగాయల్లో కొన్నింటి గురించి. బ్రకోలీ శరీర ఆరోగ్యానికి బ్రకోలీ ఎంతో మేలు చేస్తుందనేది వాస్తవం. శరీరంలోని కొలెస్ట్రాల్ను తగ్గించడమే కాదు, క్యాన్సర్తో పోరాడే అంశాలు కూడా ఇందులో పుష్కలంగా ఉన్నాయి. కానీ ఎక్కువ మోతాదులో తీసుకుంటే వీటి వలన కలిగే నష్టం కూడా తక్కువేమీ కాదు. తరచు తీసుకుంటే వీటిలోని కొన్ని రసాయనాలు థైరాక్సిన్ ఉత్పత్తిని తగ్గించి హైపోథైరాయిడిజం సమస్యకు దారితీయవచ్చు. అందుకే అప్పటికే హైపోథైరాయిడిజం సమస్య ఉన్నవారు బ్రకోలీని ఆహారంగా తీసుకోవడాన్ని మానుకోవడమే మేలు. పాలకూర. శరీరానికి అత్యంత అవసరమైన విటమిన్లు పాలకూరలో సమృద్ధిగా ఉంటాయి. అయితే పాలకూర ఆక్సాలిక్ అనే ఆమ్లం కూడా ఉంది. ఇది కాల్షియాన్ని ఇనుముని శరీరాన్ని గ్రహించకుండా చేస్తుంది. అంతిమంగా ఇది కిడ్నీలో రాళ్ళు ఏర్పడేలా చేస్తుంది. సలాడ్లో వేరే రకంగా కానీ పచ్చికూరను కానీ వాడితే వారికి కూడా ఇది హానికరమే. ఓమకూర. ఎక్కువ పోషక విలువలున్న కూరల్లో ఇదొకటి. అలా అని దీన్ని ఎక్కువగా తింటే భారీ నష్టాలే మూట కట్టుకోవలసి వస్తుంది. ఎందుకంటే దీనిలో ఒక కఠినమైన పీచు పదార్థం ఉంటుంది. దీన్ని ఎక్కువగా తీసుకోవడం వలన అజీర్తి సమస్య తలెత్తుతాయి. అందుకే జీర్ణాశయ సమస్యలు అంతకు ముందు నుండి ఉన్నవారు ఈ కూర తినకపోవడమే మేలు. క్యాప్సికం. పంట రక్షణ కోసం రైతులు వేసే రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు మూలాంశాన్ని తనలో ఇముడ్చుకునే లక్షణం క్యాప్సికంలో చాలా ఎక్కువ. పూర్తిగా ఆర్గానిక్ విధానంలో పండించినవైతే పర్వాలేదు, కానీ సాధారణ విధానంలో పండిస్తే క్యాప్సికంను అతిగా తీసుకుంటే శరీరంలో త్వరగా అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. పచ్చి బఠానీ. వీటిలో విటమిన్స్తో పాటు పీచు పదార్థం కూడా ఎక్కువే. క్యాలరీలు, కార్బోహైడ్రేట్స్ కూడా ఎక్కువ మోతాదులోనే ఉంటాయి. బాగా పరిమితంగా తీసుకుంటే ఏమీ కాదు, కానీ కాస్త ఎక్కువ మోతాదులో తీసుకుంటే కడుపు ఉబ్బరం సమస్యతో పాటు శరీర బరువు పెరిగే అవకాశాలు ఉంటాయంటున్నారు పరిశోధకులు.